కరోనా వైరస్ ను తరిమికొట్టే బృహత్తర కార్యక్రమం వ్యాక్సినేషన్ దేశంలో ఇప్పటికే తొలి దశ పూర్తయింది. రెండో దశ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. తొలి రోజు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలు రాష్ట్రాల సీఎంలు టీకా తీసుకున్నారు. కరోనా టీకా వేయించుకోవాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కోవిడ్ పేరుతో పోర్టల్ తీసుకురాగా దానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి అదే రోజు మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 4 గంటల వ్యవధిలోనే 10 లక్షల మందికి పైగా ఈ పోర్టల్లో టీకా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు. టీకా తీసుకోవాలనుకునే వారు www.covin.gov.in లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. అయితే ప్రస్తుతానికి కోవిన్ యాప్ సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే వ్యాక్సిన్ కేంద్రాల్లో కూడా టీకా కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.